కొంతమంది పాదాలు చాలా మురికిగా ఉంటాయి. అంతేకాదు గోరులో ఫంగస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిని మామూలుగా శుభ్రం చేసుకుంటే అంత ఈజీగా శుభ్రం కావు. పాదాలు మురికితో నల్లగా కనిపిస్తాయి. వాటి కోసం మనం ప్రతిసారి పార్లర్కు వెళ్ళలేం కదా. మనం ఇంట్లోనే పాదాలను పెడిక్యూర్ చేసుకుని అందంగా తెల్లగా మార్చుకుందాం. ముందుగా ఎక్స్ట్రా గోర్లను కట్ చేసుకొని నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1. గోరువెచ్చని నీళ్లలో 2 టీ స్పూన్ల నిమ్మరసం, 2 టీ స్పూన్ల బేకింగ్ సోడా అంటే వంట సోడా, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ మీరు వాడుకునే షాంపూ అందులో వేసి మిక్స్ చేసి మీ పాదాలను అందులో పెట్టండి. 10 నిమిషాలు అయ్యాక కొద్దిగా షాంపూతో మీ పాదాలను మరియు గోర్లను బ్రష్తో సున్నితంగా రుద్ది పాదాలను శుభ్రం చేసుకోవాలి. 1 కాటన్ క్లాత్తో తుడుచుకోండి. కొంతమంది గోరుల్లో ఫంగస్ మరీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి గోర్లపై అప్లై చేసి సున్నితంగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2. పాదాలకు ప్యాక్ వేసుకుందాం. వాటికి కావలసిన ఇంగ్రీడియంట్: 4 టీ స్పూన్ల ముల్తానీ మట్టి, 2 టీ స్పూన్ల నిమ్మరసం, 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు. మీ దగ్గర ఫ్రెష్ కలబంద లేకపోతే అలోవేరా జెల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసుకోవాలి. మీ పాదాలపై అప్లై చేసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజ్ క్రీమ్ను పాదాలకు అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజ్ లేకపోతే కొబ్బరి నూనె పెట్టుకున్నా మంచిది. ఈ విధంగా వారానికి 2-3 సార్లు అప్లై చేయడం వల్ల మీ పాదాలు తెల్లగా మారతాయి. పాదాలు మరీ నల్లగా ఉంటే ఈ విధంగా 2-3 వారాలు చేయడం వల్ల మీ పాదాలు నలుపు తగ్గి తెల్లగా మారతాయి. ఈ రెమెడీ ఆడామొగ ఇద్దరూ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ పాదాలను ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకొని అందంగా తెల్లగా మార్చుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.